ఇప్పుడు మనం వినబోయేటువంటి ఈ పాటకి 48 వసంతాల వయసు 1967లో ఈ పాటని పాడింది ఓ బాలగాత్రం ఇన్నేళ్ల తర్వాత అదే పాటని అదే నోట వినడం అంటే అంతకన్నా గొప్ప అనుభూతి ఇంకొకటి ఉంటుందా చెప్పండి ఆ గాయకుడు మరెవరో కాదు మన బాలుగారి వేల సోలోలు పాడిన బాలుగారిదే ఇది మొదటి సోలో ప్రైవేట్ మాస్టర్ చిత్రం కోసం మహదేవన్ గారు స్వరపరిచినటువంటి ఈ పాటని ఆరుద్ర గారు తనని ఉద్దేశించి రాశారేమో అని బాలుగారు అన్నట్టుగా నాకు గుర్తు అదే నాకు గుర్తు ఎలాగని అడక్కండి ఎవరో చెప్పారు నేను విన్నాను తెలుసుకున్నాను సరే ఈ పాటకి సంబంధించినటువంటి ఆయన గుర్తులు ఏమిటో ఈ పాట అయిపోయిన తర్వాత వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా సాదరంగా బాలుగారిని మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేద్దాం బాలుగారు ఎంత బాగుందండి మీ ఫస్ట్ సోలో పైగా అంటే రియాలిటీకి తగ్గట్టుగా పాడుకో పాడుకో అన్నారు ఇంకా ఆ సోలో తర్వాత మీరు పాడుతూనే ఉన్నారు ఇందాక మేము మీ అనుభవాలు మీ జ్ఞాపకాలు ఈ ఫస్ట్ సోలో పాడినప్పుడువి కనుక్కుంటామని ఒక చిన్న ప్రామిస్ చేశాము పైగా ఈ మూవీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు వారితో మీకు ఉండేటువంటి అనుబంధం ఈ పాట పాడినప్పుడు రికార్డింగ్ థియేటర్లో మీ ఫీలింగ్స్ ఇది ఆయన రెండో సినిమా అప్పటికి మా పెదనాన్నగారు అబ్బాయి అయినా కూడా నాకు ఆయనతో చాలా పరిచయం తక్కువ భయం ముందుగా కోదనపాండ్ గారి దగ్గర పాట పాడేసిన తర్వాత
నేను బాగా పాడుతున్నానని తెలిసి ఒకసారి ఈ ప్రైవేట్ మాస్టర్ సంస్థ వారు ఆఫీస్కి పిలిచారన్నమాట నన్ను. డిబిఎన్ ప్రొడక్షన్స్ దినవహి భాస్కర్ నారాయణ గారు నిర్మాత. ఆఫీస్ మేడం ఇదే విశ్వం గారు ఉండేవారు, ఆయనే డైరెక్టరు మహాదేవన్ గారు. వెళ్ళి ఏదో నేను మామూలుగా పాడే హిందీ పాటలు విని పాడి వినిపించాను. వాళ్ళందరూ సంతోషపడ్డారు, పాట ఇచ్చారు. వెంటనే పరిగెట్టుకెళ్ళి ఫస్ట్ చెప్పింది మా గురువుగారికి, కోదన్ పాండ్ గారికి, సార్ నేను మహాదేవన్ గారు పిలిచారు నాకు అని. అంతకుముందు మహాదేవన్ గారి దగ్గర ఆయన కొన్ని వందల సార్లు చెప్పుంటాడు, వాడు బాలుని పాడుతున్నాడు, వాడికి అవకాశం ఇవ్వండి, బాగా పాడతాడు అని. ఆయన మొట్టమొదటి నాకు చెప్పింది ఏంటంటే, మహాదేవన్ గారి దగ్గర పాడుతున్నాను కానీ అక్కడ పుహళింది అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన హార్మోనియం వాయిస్తుంటాడు, చూడ్డానికి కొంచెం భయంకరంగా కనపడతాడు, చాలా సాత్వికుడు, గాత్రం కూడా కర్కశంగా ఉంటుంది, కానీ ఆయన పాడే స్టైల్ పట్టుకో, చాలా అందమైన ఎక్స్ప్రెషన్తో పాడతాడు, నువ్వు అది కనుక రీప్రొడ్యూస్ చేయగలిగితే నీ పాట హిట్ అన్నారు ఆయన. అది ఆ రోజు నుంచి మహాదేవన్ గారితో అంతకంటే ఎక్కువగా పుహళేందితోటి నా అనుబంధం పెరిగింది. ఆయన దివంగతులు అయ్యే వరకు నా సంగీత జీవితంలో ఆయన వహించిన పాత్ర అసాధారణమైనటువంటి పాత్ర. ఇది ఆరుద్ర గారు రాసిన పాట. నిజంగానే ఎందుకో నా కోసమే రాశారని అనిపిస్తుంది అన్నమాట. అప్పటికి నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నాను, మానేయలేదు. పాడుకో పాడుకో పాడుతూ ఆదిలో మన విద్యలై బద్ధమే వేదాలు సంగీతమే అన్నీ ఎలా చెప్పి చెప్పి పాఠాలు పాటగా వల్లించితే వినోదం వికాసం విరాజిల్లులే అని. ఇది ఈ సినిమా 67లో రిలీజ్ అయిన సినిమా, ప్రైవేట్ మాస్టర్. అప్పుడు నెల్లూరుకు సెలవులకు వెళ్ళినప్పుడు రంగమహల్ థియేటర్లో రిలీజ్ అయింది. సినిమాలో ఫస్ట్ సాంగ్ ఇది. టైటిల్ మ్యూజిక్ కాగానే వచ్చే ఒక చిన్న సీను, అక్కడ పాట వస్తుందన్నమాట. అది ఎన్ని గంటలకు వస్తుందో తెలుసు, ప్రతిరోజు గేట్ దగ్గరికి వెళ్ళి ఆ పాట వినొచ్చేవాడిని అనమాట. అప్పుడు రికార్డ్ ఇంకా రిలీజ్ కాలేదు, రికార్డ్ రాలేదు, అప్పుడు ఓన్లీ 78 RPM కదా. సో దట్ ఇది ఇక్కడ నుంచి మొదలైనటువంటి నా ప్రయాణం మహాదేవన్ గారితోటి. ఇంకా చెప్పేదేముంది, ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన ఆశీస్సులు, ఆయన ఇచ్చినటువంటి పాటలు చెప్పడానికి వీల్లేదటువంటిది. విశ్వం గారితోటి ఈ సినిమాతోటి మొదలెట్టి తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా, ఇంకా మరి ఇదే తర్వాత అన్ని సినిమాల్లోనూ నేను పాడే అవకాశం వచ్చింది. చాలా మంచి పాట, కానీ ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు వేసుకొని విన్నప్పుడు కూడా ఎందుకు సార్ చాలా, అసలు ఎంత మొహమాట పడుతూ పాడానో అని అనిపిస్తుంది అన్నమాట. చాలా అసలు ఏమీ ఎక్స్ప్రెషన్ అనేది ఏమి ఉండదు. మ్యూజికల్గా పాడితే చాలు, ఎలా ఉంటుందంటే పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, ఏదో మెషిన్ పాడినట్టే ఉంటుంది. పెద్ద మ్యూజిక్ డైరెక్టరు పెద్ద డైరెక్టర్ దగ్గర పాడుతున్నామే ఎలా ఉంటుంది ఏమని. మ్యూజికల్గా ఓకే అనిపించుకుంటే చాలు అని. మ్యూజికల్గా తప్పులు ఉన్నాయి, ఎక్స్ప్రెషన్గా తప్పులు ఉన్నాయి. అందుకే అంటాను ప్రతిసారి ఇన్ని తప్పులు చేసిన వాడిని ఈ సినిమా పరిశ్రమ ఎందుకు భరించింది, ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటే అంతా పై వాడి లీల. అయితే నేను ఇంకొన్ని తప్పులు చేసేసుకోవచ్చు అనమాట మాట్లాడేటప్పుడు. అంటే పైవాడికి చెప్పండి ముందుగా. చెప్పేశాను సార్. చూసుకో అమ్మాయి.